శ్లోక హాల్యాబై హోల్కర్ 299వ జయంతి, వచ్చేడాదికి 300 ఏళ్ళు అవుద్ది. ఆమె మామూలు స్త్రీ కాదు. మామూలుగా అయితే పురుషులు స్త్రీని పోలిస్తే పురుషులకు ఎక్కువ శక్తి, తక్కువ శక్తి ఉంటుంది, వాళ్ళు గొప్ప అనుకుంటారేమో, కానీ దయ ఎక్కువ ఉండేది స్త్రీలకు. పురుషుల్లో అడ్రినలిన్ హార్మోన్ అంటే శౌర్యరసం పారుతుంటుంది, స్త్రీల రక్తంలో దయారసం ఉంటుంది. దయ కాబట్టే ఏ పులి అయినా ఆడపుల్లిని చూసుకుంటే పిల్లల్ని చూసేది ఆడపులే, పిల్లి అయినా ఆడపిల్లని, ఆడపిల్లే, కోతి అయినా ఆడకోతే. స్త్రీలు కూడా అంతే, మనుషులు కూడా అంతే. దయ ఉంటుంది, పిల్లలంతా చూసేది వాళ్ళు, మగవాళ్ళు చూడ పట్టించుకోరు, మగ జంతువులు కూడా పట్టించుకోరు. కాబట్టి ఆ పిల్లల్ని కాపాడుకోవడానికి ఎంత శౌర్యం, ఎంత పరాక్రమమైన చేస్తారు. షేర్ని అంటారు, ఎక్కువ ధైర్యం చూపించడానికి మగపులి సంగతి చెప్పరు, ఆడపులి, ఆడబెబ్బులి అంటారు. అంటే ధైర్యం చూపిస్తుంది పిల్లల్ని కాపాడుకోవడానికి. ఈమె కూడా అంతే, రాజ్యం కాపాడుకోవడానికి అంత ధైర్య సాహసాలు చూపించింది. ఒక చేత ఖడ్గం పట్టింది, ఇంకో చేత శివలింగం పట్టింది. ధైర్యం ఎందుకంటే ఔరంగజేబు ద్వాదశ జ్యోతిర్లింగాలని నాశనం చేస్తే అన్నిటినీ పునరుద్ధరించింది ఆమె. అన్ని చోట్ల తిరిగింది. 299 ఏళ్ళు ఆమె, ఇప్పటికి చని పుట్టి ఆమె, కానీ 70 ఏళ్ళ వయసులు అంటే 220 ఆ ప్రాంతంలో, 200 అప్పుడు ఆమె ఏం చేసింది, సైన్యం తీసుకొని బంగారం తీసుకొని, అప్పుడు డబ్బులు లేవు కదా, కరెన్సీ లేదు, బంగారమే కరెన్సీ, తీసుకొని దాని కాపలా ఉండగలడు సైన్యం, పల్లకి ఎక్కి 12 జ్యోతిర్లింగాలు చూసింది. గంగోత్రి పోయింది, యమునోత్రి పోయింది, గురం కూడా తీసుకొని పోయింది, కేదార్నాథ్, బద్రీనాథ్ కొండలలో పల్లకి ఎక్కింది. ఎక్కలేనప్పుడు గుర్రం మైదాన ప్రాంతాల్లో గుర్రాల మీద పోయింది. దేవుని కనిపించినాక గుడి కనిపిస్తే మాత్రం, గోపురం కనిపించిన పల్లకి దిగింది. దేవతల దగ్గర పల్లకి మీద పోవద్దు కదా, కాలినడకను పోవాలి. ఎంతో ఎత్తుంటే 1000 మెట్లు, 1200 మెట్లు ఉంటే కూడా నడుచుకుంటూనే పోయింది. మెల్లగా కూర్చుంటూ ఎక్కుతూ 70 ఏళ్ళ వయసులో అంతంత ఎత్తికెక్కింది ఆమె. డబ్బులు తీసుకొని పోయి, డబ్బు అంటే బంగారం తీసుకొని పోయి మొత్తం పునరుద్ధరించింది, కట్టించింది, పునర్నిర్మాణం చేసింది. ఔరంగజేబు నాశనం చేసిన గుళ్ళన్నింటినీ పునర్నిర్మాణం చేసింది. అయితే కాశీ విశ్వనాథ్ మందిర్ కూడా ఆమెనే చేసింది. అందుకనే కాశీ విశ్వనాథ్ మందిర్ ముందు ఆమె విగ్రహం పెట్టినారు. విగ్రహం పెట్టి ప్రధానమంత్రే దాన్ని ఆవిష్కరించినాడు, మోదీ ఆవిష్కరించారు. ఆ రోజు ఏం చెప్పినాడు, ఈ తల్లి 70 ఏళ్ళ వయసులో ఈ మహాతల్లి సైన్యాన్ని తీసుకొని బంగారం తీసుకొని కాలినడకన గుర్రాల మీద పల్లకి మీద తిరిగి ఎక్కడ కేదార్నాథ్, ఎక్కడ బద్రీనాథ్, ఎక్కడ జోగేశ్వర్, అది ఆల్మడ అవతల ఉంటుంది, ఉత్తరాఖండ్లోనే ఉంటుంది, గంగోత్రి ఎక్కడ, యమునోత్రి ఎక్కడ, ఇవన్నీ తిరిగింది. తిరిగి అక్కడి నుంచి ఆమె కాశీకి వచ్చింది. ఔరంగజేబు గుడి చేసి నాశనం చేసిన గుళ్ళన్నింటి పునరుద్ధరించింది. అక్కడి నుంచి ఆమె ద్రాక్షారామం పోయింది, శ్రీశైలం పోయింది, రామేశ్వరం కూడా పోయింది. అన్ని ఏళ్ళ క్రింద, 260 ఏళ్ళ క్రింద ఎట్లా పోగలిగింది ఆమె, 270 ఏళ్ళ కింద ఎట్లా తిరిగింది, ఎంత విచిత్రమైన విషయం. మనం చేయగలుగుతామా, ఇప్పుడు మనకు విమానాలు ఉన్నాయి, ఆయన చెప్పిన విషయం, మనకు విమానాలు ఉన్నాయి, హెలికాప్టర్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, అయినా మనం చేయగలుగుతామా, మనం చేయలేం కదా. మరి ఆ రోజుల్లో ఆమె ఎట్లా చేసింది, ఎంత గొప్ప విషయం, ఎంత భక్తి ఉండాలి ఆమెకు, ఇంత మహాతల్లి ఆమె బొమ్మ విగ్రహం ఆవిష్కరిస్తున్నంటే నా పూర్వజన్మ సుకృతం అది. అందుకని నేను తల ఉంచి ఆమె పొట్టలో తలబెడుతున్నా, ఆ మహాతల్లి పొట్టలో తలబెట్టి మొక్కుతున్నా, ఆమె పాదాలు స్పర్శిస్తున్నా. ఈమె ఈ విగ్రహం ఆవిష్కరించే మహద్భాగ్యం నాకే దొరికింది, అందుకని నేను చాలా గర్వంగా భావిస్తున్నా అని చెప్పిండు. బొమ్మలు పెట్టేప్పుడు కూడా ఆయన ఏం చెప్పిండు, మోదీ ఆమె బొమ్మలు పైన పెడితే నా బొమ్మ కానీ, రాజ్నాథ్ సింగ్ బొమ్మ కానీ, అమిత్ షా బొమ్మ కానీ, యోగి ఆదిత్యనాథ్ బొమ్మ కానీ, మావన్నీ చిన్నగా ఉండాలి, ఆమె కాళ్ళ దగ్గరనే ఉండాలని చెప్పి అట్లా. అంటే భక్తి అయితే కనిపించింది దాంట్లో, ఏదన్నా కానీ ఎటువంటి కానీ భక్తి కనిపించింది. ఆయన రాజకీయంగా తప్పులు చేస్తుండొచ్చు, కానీ భక్తి అయితే ఉన్నది కదా, అంత గొప్ప తల్లి ఆమె. ఇంకొక విషయం చెప్తా, ఆమె మల్హర్రావు హోల్కర్ మామ, ఆమె కొడుకు పెళ్లి చేయాలనుకుంటాడు తుక్కోజీకి. అనుకున్నప్పుడు పోతుంటే వీళ్ళు పార్టీలు, ధన్గర్స్, ధన్గర్ అంటే ఇంట్లో డబ్బు, గొర్రెలు మేకలే సంపద, అప్పుడు ధనం అంటే పశు సంపదనే. పాటిల్ ఆయన తండ్రి గొర్రెలు మేస్తారు, గొర్రెలు మేక కాస్తుంది, కాస్తున్నది తర్వాత గుడి ఉంటే గుడిలో పూజలు కూడా చేస్తుంది. ఆమె భక్తులందరికీ మంచి చాలా ప్రేమతో, 8 ఏళ్ళ పిల్ల, నగలు గగలు వేసుకుని, డబ్బులు ఉన్నాయి కాబట్టి నగలు వేసుకున్నది, పట్టు వస్త్రాలు కట్టింది, 8 ఏళ్ళ పిల్ల వడ్డిస్తున్నది అందరికీ నైవేద్యం పెట్టి ప్రేమతోటి పట్టిస్తున్నది. అరే ఎవరి అమ్మాయి అని చూసి ఆశ్చర్యపోయాడు. పోయి తండ్రిని అడిగాడు,
ఈ నా కొడుకు పెళ్లి చేయాలి, చిన్నప్పుడే పెళ్లి అవుతుండే, నా కొడుకు పెళ్లి చేయాలనుకుంటున్నాను, మీ అమ్మాయిని ఇస్తావా, మీరు రాజులు కదా, రాజులైనా మేము కూడా కుర్మూలమేనాయా, మేము కూడా ధనగర్లే, అయితే మీరు ధనగర్లే మేము ధనగర్లే, కానీ పంట పశు గొర్రెలు మేకలు కాస్తారు ధనగర్లు అంటే, అంటే గొల్లు అనుకోవచ్చు కుర్మ అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు ధనగర్లు, అయితే కుర్మల దాంట్లో వస్తారు వాళ్ళు. మరి మీరు ఎట్లా మేము ఇష్టపడమంటే లేదు అట్లా కాదు, నేనే అడుగుతున్నా, మీరు నా ఎట్లయినా దయచేసి మా అబ్బాయికి ఇవ్వండి, మీరు ఇటువంటి అమ్మాయి అయితే మా అబ్బాయికి దొరకదు అంటే పదే వెంటనే పెళ్లి చేసిన ఆమె. అక్కడ పోయింది, చనిపోయేటప్పుడు చనిపోయే ముందు మామ దండం పెట్టి నువ్వు సత్య సహనం చేయొద్దు, నీ భర్త చనిపోతే నేను చనిపోతే నీ కొడుకు చిన్నోడు ఏమవుతుంది, అప్పుడు ఈయన ముసలాయన అయిపోయాడు, దండం పెడుతున్నాను దండం పెట్టి, కోడలు దండం పెట్టరు, అప్పటికే ఆమె చదువుకొని ఉంది కొంత, ఇంకా చదువుకోవాలి, మరి రాణి కావాలంటే చదువుకోవాలి కాబట్టి ఇంకా చదువు చెప్పించి, ఆ చదువు చెప్పే బ్రాహ్మణ స్త్రీ దగ్గరికి ఈమెనే పోయేది, పల్లకి తీసుకొని సైన్యం తీసుకుని రథం తీసుకొని పోయేది, అట్లా చదువుకున్నది, చదువుకొని ఆమె రాణి కూడా అయింది, అద్భుతమైన సేవలు చేసింది. అయితే ఒక చిన్న విషయం ఇక్కడ చెప్తాం, ఆమె ఎంత సంస్కారవంతురాలు, ఎంత భక్తి ఉండేది ఆమెకంటే, ఆమె రాయధాని కట్టుకోవాలి, భర్త చనిపోయాక భార్య మామ చనిపోయాక రాయధాని కట్టుకోవాలి, ఎక్కడ కట్టుకోవాలి, ఉజ్జయినిలో కట్టుకోవాలనుకుందాం, ఉజ్జయినిలో కట్టుకోవాలనుకుంటే ఉజ్జయిని పోయి పడుకుంది గుడి, మహాకాళేశ్వర గుడి ఉంటుంది ఆమె, మహాకాళేశ్వర గుడి దగ్గర పోయి పడుకుంది, గుడిలో పడుకుందామె రాణి, పడుకొని తెల్లారి అక్కడనే రాయధాని కట్టుకుందాం అనుకున్నది, రాత్రి దేవత కళ్ళలోకి వచ్చిందట, అబ్బో ఇక్కడ వద్దు మనం ఉందూరులో కట్టుకుందాం అన్నది తెల్లారి, ఎందుకని అడిగినట, ఏం లేదు కళ్ళలోకి వచ్చింది ఆమె, ఆమె అన్నది ఈ ఉజ్జయిని మహారాణి తొబిరైనా మహాకాళి తొబిరైనా ఎవరో ఒకరే ఉండాలి, మహాకాలరైన ఎవరికి ఒకరికే మర్యాద జరగాలి, నీకు మర్యాద జరిగితే నాకు జరగదు, నాకు జరిగితే నీకు జరగదు, ఒకవేళ నీకు ముందు జరిగి నాకు తర్వాత జరిగితే కూడా అవమానం నాకు, లేదా నాకు ముందు జరిగి నీకు అవమానం నీకు తర్వాత జరిగితే కూడా అవమానం నీకు అవమానం, మహారాణికి అవమానం ఉండదు మహాకాళికి అవమానం ఉండదు. మరి ఎట్లా అని అంటే, అయితే నువ్వు ఇక్కడనే ఉంటానంటే ఉండు కట్టుకో రాయదాని, నేను వెళ్ళిపోతానదట దేవత కళ్ళలోకి వచ్చి, అమ్మో దేవత వెళ్ళిపోతే ఎట్లా, అందుకని నేనే వెళ్ళిపోతానమ్మా అని మాట ఇచ్చిందట ఆమెకు, నేనే పోయి ఇందూరులో కట్టుకుంటాను, అందుకని ఆమె వెళ్ళిపోయి ఇందూరులో కట్టుకుంది. ఇది రాజకీయ నాయకులకు చెప్పాలి, ఏంటంటే యాదగిరిగుట్ట చూసినాం మనం, యాదగిరిగుట్టలో వివిఐపి క్వార్టర్స్ ఉన్నాయి, దేవుని దగ్గర ఎవడు విఐపి, ఆమె చెప్పింది ఏంది, దేవుని దగ్గర దేవుడే విఐపి, ఇంకో విఐపి ఉండడు, దేవునికి ఒక్కరికే నమస్కారం ఉండాలి, ఇంకొకరికి ఎవ్వరికి నమస్కారం పెట్టడానికే వీల్లేదు, అందుకని మోదీ కూడా అన్నాడు నేను కాళ్ళ దగ్గర ఉండాలి, మాకు నమస్కారం పెట్టదు ఇక్కడ ప్రోటోకాల్ లేదని, దేవుని దగ్గర ప్రోటోకాల్ లేదు, ప్రోటోకాల్ ఉండదు, ప్రోటోకాల్ దేవుని దేవుడే పెద్ద ప్రోటోకాల్ కదా, దేవుని ముందు అందరూ సమానం కదా, నువ్వు భక్తుని కదా, దేవుడు చెప్తేనే కదా నువ్వు పుట్టింది, అందుకని ఆయన అట్లనే చెప్పింది మోదీ కూడా. ఇక్కడ కూడా ఏమైందంటే ఆమె వచ్చేసి మేము ఇందూరులో కట్టుకుంది, కానీ హైదరాబాద్లో ఇక్కడ వివిఐపి క్వార్టర్, దేవుని దగ్గర వివిఐపి క్వార్టర్స్, యాదగిరిగుట్టలో వివిఐపి క్వార్టర్స్, ఆడ మంత్రులకు ఎవడు మంత్రి వానికి ఏమైనా విలువ ఉందా, బుద్ధి లేని వాళ్ళు కదా, ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా మైన్ మాఫియా వైన్ మాఫియా దొంగలు లంగలు లఫంగలు కదా వాళ్ళు, వాళ్ళకి సన్మానం ఏంది, దేవునికి అవమానం ఏంది, తప్పు కదా. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కారుకు బుద్ధి ఉంటే ఆ విఐపి క్వార్టర్స్ తీసేయమనండి, క్వార్టర్స్ అని చెప్పమనండి, దాని పేమెంట్ పెయిడ్ క్వార్టర్స్ అని పెట్టమనండి, ఎక్కువ డబ్బులు ఉంటాయి దానికి, పేమెంట్ మీద ఉంటుంది, హోటల్గా మార్చేయమనండి దాన్ని, గవర్నమెంట్ హోటల్ కింద హరితం కింద మార్చేయమనండి, అట్లా ఉంటుంది తప్ప ఇట్లా ఉండదు. ఈమెను చూసి రాజకీయ నాయకులు నేర్చుకోవాలి, మోదీని కూడా చూసి నేర్చుకోవాలి, చెప్పింది మోదీ ఈమెను చూసి నేర్చుకోవాలి. ఈ మహాతల్లి ఈరోజు 299 జయంతి రోజు మనమందరం ఇక్కడికి వచ్చినాము, ఆమె ఆదర్శంగా ధైర్యంతో సాహసంతో భక్తితోటి ప్రజలకు సేవ చేయాలి, అది మహేంద్రలో. అయితే ఈరోజు పుణ్యలోక అహిల్యాబాయి హోల్కర్ అమ్మవారిది జయంతి ఉంది, ఆమె యాక్చువల్గా భరతమాతతో ఈక్వలే ఆమె గట్టిగా చెప్పాలంటే, ఎందుకంటే ఆ రోజు 1725 May 31st రోజు ఆమె జన్మించిన రోజు, ఇప్పటికీ 299 సంవత్సరాలైంది, ఇంకొక సంవత్సరం అయితే 300 అవుతుంది. ఈ 3 దశాబ్దాలుగా ఈరోజు కూడా చేయలేనటువంటి, ఇంత టెక్నాలజీ ఉన్నటువంటి ఈ యుగంలో కూడా, నవీన యుగంలో కూడా, ఆ కాలంలోనే కాశీ టు కన్యాకుమారి వరకు ఆమె 18 శివాలయాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొకటి, ఈ ప్రజెంటు ఏదైతేనంటే ఇన్ని మాధ్యమాలు వచ్చినా కానీ ఈరోజు చేయాలన్నటువంటి ఒక అహిల్యాబాయి హోల్కర్ మాతాజీ ఆ రోజు అన్ని టెంపుల్లను నిర్మించడమే కాకుండా ప్రజల యొక్క సంక్షేమానికి ఆమె పరిపాలనా విధానంలో కానీ ఘాట్ రోడ్లు నిర్మించడము, రోడ్లు నిర్మించడము,
తర్వాత ప్రజల యొక్క క్షేమం కోసం అహర్నిశలు కష్టపడుతూ ఆ రోజు నారీ యువశక్తి అని ఒక కమాండర్లను ఆర్మీ కమాండర్లను ఏర్పాటు చేసి మొఘల్లు తర్వాత ఎవరైతేనంటే ఆ ఏరియాలో స్త్రీలను బాగా హింసిస్తుంటేనంటే ఆమె ఒక సైన్యాన్ని తయారు చేసి బ్రిటిష్ వాళ్ళు ఏ విధైతే అణచివేత గురి చేస్తున్నారో ప్రత్యేకంగా ఆమె నారీ సమాజాన్ని ఏర్పాటు చేసుకొని ఈ వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయాలను కానీ ప్రజల యొక్క క్షేమాలు కానీ అనుక్షణం తీసుకుంటూ ఒక పరిపాలన అనేది ప్రజల యొక్క యోగక్షేమాలు తెలుసుకుంటూ పరిపాలన సాగించారు. కానీ ఈరోజు నేటి సమాజంలో రాజకీయ ఇంత జరుగుతున్నా రాజకీయంగా ఏం జరుగుతుందని అంటే ఒక నారీ శక్తిని తర్వాత మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో వాటి మీదనే ఈ రాజకీయ అంశాల మీద దౌర్జన్యాలు జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు మనము 10 సంవత్సరాల తెలంగాణ జరుపుకోబోతున్నాము. సో ఇలాంటి సమస్యల్లో మనం ప్రతి ఊర్లో కానీ ఇప్పుడు ఏ గత ప్రభుత్వంలో చూసుకున్నా ఈ ప్రభుత్వంలో చూసుకున్నా కానీ లంచగొండితనాలు అంటే డబ్బులతోటి తర్వాత పలుకుబడితోటి కామన్ మ్యాన్ చాలా ఇబ్బందులు అవుతున్న సందర్భంలో ఉంది కాబట్టి ఆనాటి ఆ పరిపాలనని మనం అందరం కూడా గుర్తు చేసుకుంటూ మరి మనము తెచ్చుకున్న తెలంగాణని ఒక అభివృద్ధి కార్యక్రమంలో తీసుకుపోవాలని ప్రతి ఒక్కరు కూడా అమ్మను గుర్తు చేసుకుంటూ అమ్మ యొక్క గైడ్ లైన్స్ని మనకు పాశం యాదగిరి సారు ఇప్పుడు ముఖ్య కార్యదర్శిగా ఇక్కడ సారు కార్యక్రమం నిర్మించడము మనం అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పోయిన ధన్యవాదాలు తెలుసుకుంటున్నాయి. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి వచ్చినందుకు అందులోన దయాలసీన్ అన్న ఒకసారి ఈ చిన్న ప్రోగ్రామ్ ఉందని అంటే సరే సార్ దగ్గర చేద్దామని అంటే సార్ని ఇమీడియట్గా ఒప్పించి ఈరోజు ఈ ప్రోగ్రామ్కి తీసుకురావడానికి సార్కు ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరున ప్రత్యేక ధన్యవాదాలు అండి. సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే నేను ఈ రాష్ట్రీయ సమాజ పక్షం నుంచి పూణేలో వెళ్ళిన తర్వాత ఇక్కడ జరుగుతూ అక్కడ ఆమె పరిపాలనా విధానము చూసిన తర్వాత అదే రోజు నరేంద్ర మోడీ గారు కూడా అహ్మద్నగర్ని అహల్యాబాయి హోల్కర్ నగర్ అని ప్రకటించడము చాలా సంతోషకరంగా ఉంది. ఇంకోటి ఇండోర్లో ఝాన్సీ లక్ష్మీబాయి పేరును మనం ఇప్పటివరకు స్వతంత్ర సమరయోధురాలుగా చెప్పుకుంటున్నాం. ఆమె కన్నా జస్ట్ ఒక 90 సంవత్సరాల ముందున్న ఇంత మహారాణిని ఇప్పుడు మనము ఇంకా చరిత్ర తెలుసుకోకుండా పోతున్నాం. కాకపోతేనంటే ఈరోజు మనం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఆమె పరిపాలనా విధానము ఇప్పటికి చాలా అవసరం ఉంది మన తెలంగాణ కాబట్టి ప్రతి ఒక్క పౌరులు విద్యార్థులు అందరూ కూడా ఈ దృష్టిలో పెట్టుకొని అలాంటి పరిపాలన మనకు ఆరోగ్యవంతమైన తెలంగాణ కావాలి ఆరోగ్యవంతమైన పరిపాలన కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అహ్మద్నగర్ 299వ జయంతిని ఇక్కడ జరుపుకుంటున్నందుకు అలాగే ఇక్కడ మనం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పాశం యాదగిరి గారికి లింగం కుర్మలింగం అన్న కరాటి శ్రీనివాస కుర్మ గారికి వీర్ల లింగేశ్వర సైన్యం అలాగే అహల్యాబాయి హోల్కర్ గారు మన కుర్మ జాతిలో పుట్టినందుకు మనం ఎంతో గర్వకారణం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇటు నిర్వహించుకుంటున్నందుకు ప్రతి సంవత్సరం కూడా ఇలాగే నిర్వహించుకోవాలని కోరుకుంటా ఉన్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదం. థ్యాంక్ యూ. లింగేశ్వర సేన కుర్మ సంఘం తరఫు నుంచి వచ్చిన మేము నిజంగా ఈరోజు అహల్యాబాయి హోల్కర్ గారు మన కుర్మలలో పుట్టడము చాలా మనకు గర్వకారణము. ఎందుకంటే ఈరోజు అన్నగారు పాశం యాదగిరి అన్నగారు చెప్పినట్టు కాశీ నుండి కన్యాకుమారి వరకు మన భారత దేశంలో ఇంతగా ఒక మహిళ చేసిందంటే నిజంగా మన కుర్మలలో ఒక మహిళగా ఉన్నందుకు మనం గర్వపడాలి. అదేవిధంగా ఈరోజు నాకు అన్ని విషయాలు నాకు కొన్ని తెలియదు దీంట్లో అన్నగారు చాలా విపులంగా మాకు వివరించి చెప్పడం జరిగింది. అంటే మేము ఇంత లోతుగా మేము ఎప్పుడు వెళ్ళలేదు ఆమె గురించి మాత గురించి. ఈరోజు మన మోదీ గారు అటువంటిది అంటే ఇప్పుడు అన్నగారు చెప్తే మాకు కొన్ని విషయాలు తెలిసినాయి. మేము కూడా ఇప్పటి నుంచి మా బీరలింగేశ్వర తరఫున ప్రతి సంవత్సరము మేము చేద్దామని ఇప్పుడే మేము అనుకున్నాం. మేము కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన గురించి మాట్లాడే అవకాశం మాకు వచ్చినందుకు ఎంతో ఆమెకు రుణపడి ఉన్నాము. ఎంతోమంది మహిళలు ఉన్నారు ఈరోజు, కానీ ఎంతమంది చేస్తున్నారు అనేది మనకు తెలియదు. మన వంతు ఇక్కడ ఇక మా అన్న పెద్దన్నగా ఉండి పిలిచి కార్యక్రమం ఉంది రావాలమ్మంటే రావడం పాల్గొనడం మీరందరూ కూడా బంధుమిత్రుల్లాగా మాకు అందరికీ అన్నలు తమ్ముళ్ళు అందరూ కూడా ఒక సేవాభిలాషులు మా అందరికీ మహిళలకు కూడా మీరు కూడా తోడుగుంటేనే అందరం మేము ముందుకు నడవగలిగినాం. మా వెనుక ఉండి కూడా నడిపించే వాళ్ళు కూడా ఉంటారు. ఒక మహిళ
ఇన్ని శక్తులుగా కూడగట్టుకొని ఆమె మన ప్రపంచ దేశాలలో శివలింగాలను, మొత్తం జ్యోతిర్లింగాలను దర్శించుకొని అక్కడ కావలసిన గుళ్ళకు ఏ ఏర్పాట్లు కావాలనో తనే స్వయంగా సిబ్బందిని తీసుకొని పోయి చేయడం అంటే ఎంత మామూలు విషయం కాదు. ఆ రోజులలో ఒక స్త్రీ ఆ విధంగా పోరాటం చేసింది కాబట్టి తన నీడలాంటి నీళ్లు తాకినా కూడా మేము ధన్యులం అనుకొని ఇప్పటికి కూడా అందరూ పుష్కరాల్లో వస్తే కూడా వెళ్ళి దర్శించుకోవడం జరుగుతుంది. తను చేసిన ఆ రోజు మహత్యమే ఈరోజు ఒక పుష్కరాలుగా మారవచ్చు. ఒక చినుకు వానమొగులు అయ్యిందంటే మనం పైకి చూస్తాం, వర్షాకాలం వచ్చిందంటే చిన్న నీటి బిందువు పైనుంచి కింద పడితే ఒక గుంతలో పడిన నీరును గుంత నీళ్ళు అంటాం, చెరువులో పడితే చెరువు నీళ్ళు అంటాం, కుంటలో పడితే కుంట నీళ్ళు అంటాం, నదిలో పడితే అదే నీళ్ళ ఒక్క బొట్టు. ఆ నీటి బిందువు నదిలో పడిన దాన్ని మనం ఏమంటాం, దాన్ని గంగా జలాలు అంటాం. ఆ గంగా జలాలను పవిత్రంగా తీసుకొచ్చి మనం ఇంట్లో పెట్టుకొని మన పొలాలలో ఏమన్నా చీడపురుగు ఉంటే అది పోతుందని ఒక నమ్మకంతో శేలల్లో కూడా చల్లుకోవడం, ఏదన్నా ఇంట్లో పిల్లలకు ఇబ్బందిగా ఉంటే ఆ నీళ్ళను తాపడం ఇలాంటివి చేస్తాం. ఎందుకు ఒక నమ్మకం, దాంతో మనకు ఇది తగ్గిపోతుంది అనే ఒక నమ్మకంతో, ఆ నమ్మకమే మనల్ని కాపాడుతుందనే దాంట్లో. కాబట్టి ఎక్కడైనా పుష్కరాలు ఉన్నాయంటే ప్రతి ఒక్కరూ ఆ గంగా నది ఒడ్డుకు చేరుకుంటారు. అవి చేసిందే ఒక మహిళ ఆ రోజు. ఆమెకు మేము జన్మద కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటున్నాం. మహారాణి ఆలియాభాయ్ గురించి మాట్లాడే అవకాశం మాకు వచ్చినందుకు ఎంతో ఆమెకు రుణపడి ఉన్నాము. ఎంతోమంది మహిళలు ఉన్నారు ఈరోజు, కానీ ఎంతమంది చేస్తున్నారనేది మనకు తెలియదు. మన వంతు ఇక్కడ ఇక మా అన్న పెద్దన్నగా ఉండి పిలిచి కార్యక్రమం ఉంది రావాలమ్మంటే రావడం, పాల్గొనడం, మీరందరూ కూడా బంధుమిత్రుల్లాగా మాకు అందరికీ అన్నలు తమ్ముళ్ళు అందరూ కూడా ఒక సేవాభ్రాషులు మా అందరికీ, మహిళలకు కూడా మీరు కూడా తోడుగుంటేనే అందరం మేము ముందుకు నడవగలిగాం. మా వెనుక ఉండి కూడా నడిపించే వాళ్ళు కూడా ఉంటారు. ఒక మహిళ ఇన్ని శక్తులుగా కూడగట్టుకొని ఆమె మన ప్రపంచ దేశాలలో శివలింగాలను, మొత్తం జ్యోతిర్లింగాలను దర్శించుకొని అక్కడ కావలసిన గుళ్ళకు ఏ ఏర్పాట్లు కావాలనో తనే స్వయంగా సిబ్బందిని తీసుకొని పోయి చేయడం అంటే ఎంత మామూలు విషయం కాదు. ఆ రోజులలో ఒక స్త్రీ ఆ విధంగా పోరాటం చేసింది కాబట్టి తన నీడలాంటి నీళ్లు తాకినా కూడా మేము ధన్యులం అనుకొని ఇప్పటికి కూడా అందరూ పుష్కరాల్లో వస్తే కూడా వెళ్ళి దర్శించుకోవడం జరుగుతుంది. తను చేసిన ఆ రోజు మహత్యమే ఈరోజు ఒక పుష్కరాలుగా మారవచ్చు. ఒక చినుకు వానమొగులు అయ్యిందంటే మనం పైకి చూస్తాం, వర్షాకాలం వచ్చిందంటే చిన్న నీటి బిందువు పైనుంచి కింద పడితే ఒక గుంతలో పడిన నీరును గుంత నీళ్ళు అంటాం, చెరువులో పడితే చెరువు నీళ్ళు అంటాం, కుంటలో పడితే కుంట నీళ్ళు అంటాం, నదిలో పడితే అదే నీళ్ళ ఒక్క బొట్టు. ఆ నీటి బిందువు నదిలో పడిన దాన్ని మనం ఏమంటాం, దాన్ని గంగా జలాలు అంటాం. ఆ గంగా జలాలను పవిత్రంగా తీసుకొచ్చి మనం ఇంట్లో పెట్టుకొని మన పొలాలలో ఏమన్నా చీడపురుగు ఉంటే అది పోతుందని ఒక నమ్మకంతో శేలల్లో కూడా చల్లుకోవడం, ఏదన్నా ఇంట్లో పిల్లలకు ఇబ్బందిగా ఉంటే ఆ నీళ్ళను తాపడం ఇలాంటివి చేస్తాం. ఎందుకు ఒక నమ్మకం, దాంతో మనకు ఇది తగ్గిపోతుంది అనే ఒక నమ్మకంతో, ఆ నమ్మకమే మనల్ని కాపాడుతుందనే దాంట్లో. కాబట్టి ఎక్కడైనా పుష్కరాలు ఉన్నాయంటే ప్రతి ఒక్కరూ ఆ గంగా నది ఒడ్డుకు చేరుకుంటారు. అవి చేసిందే ఈరోజు మనందరము ఇక్కడ కలవడము చాలా ఆనందకరమైన విషయము. ఎందుకంటే ఒక మహిళ అది ఒక 1700 ఇయర్స్లోనే కాశీ నుండి కన్యాకుమారి వరకు ఏవైతే శివలింగాలు ఉన్నాయో అవన్నిటికీ జ్యోతిర్లింగాలన్నిటినీ కూడా పునర్నిర్మాణం చేసి ఇప్పుడు ఈరోజు మనందరము శివుణ్ణి దర్శించుకుంటున్నాం కదా. హర్ హర్ మహాదేవ్, ఘర్ ఘర్ మహాదేవ్ అని నినాదాలు చేసుకుంటూ తను ఒక మహారాణి అయినా కూడా రాజ్యాన్ని అన్ని వదిలిపెట్టి శివలింగాల కోసము, శివ గుడ్ల కోసము తన సంపదని మొత్తము దారబోసి ఈరోజు అన్ని గుడ్లని నిర్మించడం జరిగింది. దానికి మనం మొన్న చూసుకున్నట్టయితే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా కాశీలో బ్రహ్మాండమైన విగ్రహాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఎంతో ఘనంగా నివాళులు అర్పించడం కూడా జరిగింది. మహిళ అంటే ఒక శక్తి, అంటే మహిళలను మనము ఈరోజు చూసుకున్నట్టయితే ఏదో ఇంట్ల వంట పనికి, ఇంటి పనికి అక్కడికే పెడుతున్నాం, అది కాదు. రాజ్యాలను ఏలిన వాళ్ళు ఉన్నారు, ఎవరి చెయ్యని మనం చూసుకుంటే కాశీ నుండి కన్యాకుమారి వరకు సుమారుగా 200కు పైగా గుడ్లని ఒక మహిళ నిర్మాణించిందంటే ఎంత గొప్ప విషయం. ఒక రాజ్యాలని ఏలినారు మహిళలు అంటే ఎంత గొప్ప విషయం.
ఇప్పుడన్న మహిళలందరూ బయటికి రావాలి. అందరం మీ లోపల ఆ శక్తి ఉంది, మీరు ఇంటికే పరిమితం కావద్దు. మీరు కూడా రాజకీయాలకు రావాలి, మీ హక్కుల కోసం కూడా మీరు పోరాటాలు చేయాలి, ధైర్యంగా ముందుకెళ్ళాలి. ఈ మహారాణి పుట్టినరోజు తరఫున మహిళలందరికీ కూడా అలియాబాయ్ హోల్కర్ గారికి పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియ